Thank you.
Jan de Vaart, mijn heer. Hallo. On Swami, on Swami. Focus it on Swami. భగవత్ బంధువులారా, ఇప్పుడు ఎదుర్కోల మహోత్సవం ప్రారంభమవుతుంది. ఈ ఎదుర్కోల మహోత్సవం యొక్క అర్థం ఏమిటంటే, అమ్మవారి యొక్క వైభవాన్ని స్వామికి, స్వామి యొక్క వైభవాన్ని అమ్మ దగ్గర మనం చెప్పుకుంటాం. అయితే ఈ ఇరువురి యొక్క వైభవం తెలియదా అని మనకి సమాధానం అనిపిస్తుంది, అది ప్రశ్న అనిపిస్తుంటుంది. ఇరువురి వైభవం ఇరువురికి తెలుసు. ఇరువురి యొక్క వైభవాన్ని మనం అందరం కలిసి అనుభవిస్తామన్నమాట. అమ్మ యొక్క కళ్యాణ గుణములు అనుభవిస్తాం, స్వామి యొక్క కళ్యాణ గుణములు అనుభవిస్తాం. ఇక్కడ మూడు సముద్రాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి దయా సముద్రం పరమాత్మ, రెండు అమ్మ కరుణా సముద్రం, మూడవది జన సముద్రం. ఈ సముద్రం మధ్యలో వైభవాన్ని మనం విజ్ఞాపన చేసుకుంటాం. అందరూ కూడా శ్రద్ధాభక్తులతో ఆరగించండి. అమ్మవారి తరపు నుంచి ఉన్నటువంటి వారు ఎంతమంది ఉన్నారు, ఒకసారి చేతులు ఎత్తండి. అయ్యా, మా అమ్మవారి యొక్క వైభవాన్ని ఒక్కమారు మీకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. మా అమ్మవారు ఎలా ఉంటారు? హిరణ్యవర్ణం వరిణీయం, బంగారము లాంటి వర్ణము కలిగినటువంటి తల్లి ఆవిడ. అంటే బంగారములు ఆభరణములు తీసుకువెళ్ళి అమ్మవారికి సమర్పిస్తే ఆభరణములకు వంక దొరుకుతుంది, కానీ మా అమ్మకు వంక దొరకదు. కనుక అటువంటి బంగారము లాంటి వర్ణము కలిగినటువంటి అనంతమైనటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలై విరాజిల్లుచున్నటువంటి ఆశ్రిత పారిజాతమైనటువంటి మా యొక్క అమ్మ యొక్క వైభవం అనంతమైనటువంటిదయ్యా. అలాగే మీ స్వామి యొక్క వైభవాన్ని మాకు కూడా కాస్త అనుగ్రహించండి. వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమోదేహో న భూతో న భవిష్యతి. అందరికీ తెలిసిందే, ఇంతసేపు కూడా అమ్మవారి గురించి చెప్పుకుంటూ ఉన్నారు, కానీ అందరికీ తెలిసిన వైభవం కలో వెంకటనాయక. కలియుగంలో ఎవరయ్యా ముఖ్యమైనటువంటి పాత్ర వహించేది? వెంకటేశ్వర స్వామి. ఎక్కడికి వెళ్తున్నాము అనంటే, ఎక్కడికి వెళ్తున్నాము, అమ్మవారి గుడికి వెళ్తున్నామని చెప్తామా, వెంకటేశ్వర స్వామి వారి గుడికి వెళ్తున్నామని చెప్తామా? కదా, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి వెళ్తూ ఉన్నా. శ్రీ అనేటువంటిది వివాహం తర్వాత వచ్చినటువంటిది, వివాహానికి ముందే వెంకటేశ్వర స్వామి. శ్రీనివాసుడు, వెంకటేశుడు, వే అంటే పాపాలను హరించేటువంటి వాడు కనుక అతను అంతటి గొప్పనైనటువంటి వాడయ్యా. మీ అమ్మవారి దగ్గర ఏముంది? అమ్మవారి దగ్గర ఏమి లేకపోతే కుబేరుడి దగ్గరికి వెళ్ళి అప్పు చేసి మరీ పెళ్లి చేసుకున్నాడు కదా మీ స్వామి. అది ఎవరి గురించి అప్పు చేయవలసి వచ్చింది చెప్పండి. అది కూడా అయ్యో ఏమి లేకుండా వస్తున్నారు కదా అమ్మాయిలు కదా, వాళ్ళకి కాస్త బంగారము అవో ఇవో ఇవ్వాలి కదా అని ఆయన అప్పు చేసుకున్నాడే తప్ప ఎవరి గురించి? ఆయన గురించి కాదు అది చేసుకుంది. బంగారం ఎవరికి ప్రతీక? లక్ష్మీదేవిని. అక్కడ కూడా ఆమె లేకపోతే ఆయన వివాహం కాదు కదా స్వామి. ఆ వివాహం కాదు అనేది అందరికీ తెలుసు, కానీ
భగవంతుడనేటువంటి వాడు విశ్వాన్ని మొత్తాన్ని పరిపాలించేటువంటి వాడు కనుక అతనికి మించినటువంటిది ఏది లేదు. అతనికి మించినటువంటిది లేదు అంటే అందరి యొక్క కోరికలు తీర్చాలంటే అమ్మ అనుగ్రహం లేకపోతే ఆయన కోరికలే తీర్చలేడు కదా స్వామి. అమ్మ అనుగ్రహం కంపల్సరీ ఉండాలి, కానీ స్వామి అనుగ్రహంతో కూడిన అమ్మ కూడా ఉంటేనే ఆ ఫలితం వస్తుంది. అది మీరు ఇప్పుడు ఇప్పుడు ఏ సంఘానికి సంబంధించినటువంటి అమ్మవారి సంబంధికులా లేకపోతే స్వామివారికి సంబంధికులా? నేను ఇద్దరికి మధ్యలో ఉన్నవాడిని. అంటే మీరు ఒప్పుకుంటూ ఉన్నారా మా అమ్మ గొప్పతనం మీ స్వామి యొక్క గొప్పతనం కంటే ఎక్కువని? అలా మీరు గొప్ప నేను గొప్ప అన్నటికంటే చూడండి, హైట్ లో కూడా ఆయన ఎంత హైట్ లో ఉన్నారు, ఇక్కడ చూడండి ఇక్కడ హైట్ లో హైట్ ని పెంచినటువంటిది మా అమ్మ. ఆమె యొక్క గొప్పతనం అయ్యా అది భూదేవి. ఆయన హైట్ని పెంచినటువంటిది మా అమ్మ కనుక ఇంకా ఉన్నత స్థానానికి వెళ్ళాలి అంటే అమ్మ యొక్క అనుగ్రహం కావాలి. అలాగే ఆయన పెరగాలి అంటే అమ్మ ఒకసారి బయటకు వచ్చింది అనుకోండి, ఆయన హృదయం నుంచి ఆయన కూడా పేదవాడే. ఎలాగా వామనవతారంలో వెళ్ళి అన్ని అవతారాలు తానే అనుగ్రహిస్తూ వామనవతారంలో అమ్మవారితో కూడి లేడు కనుక అయ్యా నాకు 3 అడుగులు నేల కావాలని భిక్షమిత్తాడయ్యా మీ స్వామి. అదే వామనావతారంలోనే స్వామి ఎంతగా కొలిచాడో తెలుసు కదా, ఆయన వైభవం 3 అడుగులు కావాలి అని అనుకున్నాడు. అంతకు మించి ఇంకా ఆయన ఏమి అడగలేదు. అయ్యా 3 అడుగుని మెల్లమెల్లగా మెల్లమెల్లగా మొత్తం స్థలాన్ని ఆక్రమించాడు అయ్యా. ఆయన అడిగిందల్లా 3 అడుగులేనండి, కానీ ఆ ఇచ్చేటువంటి యోగ్యత భక్తులది, వారు ఇచ్చారు ఆయన స్వీకరించారు. 3 అడుగులు ఇవ్వటం కాదు స్వామి, 3 అడుగులు అని చెప్పి ఒక కాలు చిన్నగా మెల్లగా స్థలం మీద మోపి మొత్తం భూమండలాన్ని మాత్రాన్ని కబ్జా చేశాడు. అది ఎవరి గురించి? రాబోయే వాళ్ళకి ఎటువంటి అసౌకర్యాన్ని ఉండకుండా ఉండాలి కదా అని ముందు జాగ్రత్తగా చేసుకున్నటువంటి పని అది. అయ్యా దీంట్లో అంతరార్థం అది కాదు, స్వామి ఇచ్చేవాడా పుచ్చుకునేవాడా అనేటువంటిది ప్రశ్న. ఆయన ఎప్పుడు కూడా తీసుకునేటువంటి వాడు కాదు, తీసుకున్నా కూడా తిరిగి దానికి రెట్టింపుగా ఇస్తాడు తప్ప. అయ్యో 1 రూపాయి తీసుకుంటే 100 రూపాయలు ఇచ్చేటువంటి శక్తి గలవాడు అయ్యా. అందుకే ఆ 7 కుండల మీద ఉన్నాడయ్యా. అయ్యా ఇచ్చేవాడు అయితే అప్పు చేసి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పండి స్వామి. ఈ కలియుగంలో ఉండేటువంటి యొక్క మహిమనే అది. మీకు తెలియంది ఏమీ ఉండదు, కానీ మా చేత తెప్పించాలి అని మీ యొక్క కోరిక. ఇదంతా సంభాషణ కాదు, మీరు ఒప్పుకుంటే ముందుకు వెళ్తా, ఒప్పుకోకపోతే ఇంకా వాగ్వాదం చేస్తూనే ఉంటా. ఏమండి మీరు కాకుంటే మళ్ళీ 4 లేట్లో ఇంకో 2 వెయిట్ చేస్తున్నారు, అక్కడికైనా వెళ్తా. అయ్యా ఏ అవసరం లేదు ఏమంటారు, దారి ఖర్చులు కూడా మా దగ్గర ఉన్నాయి. మీరు ఏదో పాపం కదా అని మా క్యారీకి వచ్చి మంచిగా వైభవంగా ఇంత పెద్ద వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంటము, మా ఆస్తులు మా పాస్తులు అన్నీ చూసి మీరు అయ్యో బాగుంటాడు కదా అబ్బాయి, ఆయన చేసుకుంటే మాకు చాలా బాగుంటుంది అని మీరు ముందుకు వచ్చారే తప్ప మేము మీ దగ్గరికి రాలేదే. అయ్యా మీరు షార్లెట్లో వెళ్ళినా ఎవరి కోసం వెళ్తారు షార్లెట్? నాకు సమాధానం చెప్పాలి, మీరు షార్లెట్ వెళ్తా ఉంటున్నారు, షార్లెట్లో ఎవరి కోసం వెళ్తారు? అమ్మవారి కోసం అయితే వెళ్ళేది, అంటే అమ్మ గొప్ప అమ్మ యొక్క వైభవం అనంతమైనటువంటిది కనుక మీరు అక్కడ దాకా వెళ్ళారంటే మా అమ్మ కొరకే కదా వెళ్ళేది. మీ అమ్మ గురించి కానీ ఇంకా ఒప్పుకోండి, మీకు ముందుకు వెళ్ళిపోతాం స్వామి. ఎందుకు రాకపోదా? అలాగే మీరేదో ఇంతగా బతిలాడుతున్నారు కనుక పోనీతి శరణాగతి, స్వామి ఎప్పుడు కూడా ఆయన పాదాలని ఆశ్రయిస్తే కాదు అన్నాడు. పోనీ ఇంతగానం బతిలాడుతున్నప్పుడు మేము తథాస్తు, కానీ ముందుకు వెళ్దాం. అయ్యా మీటం కాదు, వాగ్వాదం చెయ్యలేము అని చెప్పండి ముందుకు వెళ్తా, నాకు వాగ్వాదం చేస్తూనే ఉంటా. లేదు స్వామి, మీరు వచ్చి చేసుకోండి అని బతలాడుతున్నారు కనుక ఓకే అంతే తప్ప మాకు కావాల్సింది ఇంకో దగ్గరికి వెళ్తాం. ఇంకో దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్తారు? అది ఎక్కడికైనా వెళ్తాము. అయ్యా మీ స్వామి కానీ ఎవరైనా కానీ ఎవరికైనా కావాల్సింది 2, 1 ఫైనాన్స్ మా అమ్మవారు, 2 రియల్ ఎస్టేట్, అది మా అమ్మవారే. ఈ 2 లేకపోతే మీ స్వామి ఎక్కడ ఉన్నాడు చెప్పండి స్వామి. స్వామి ఎక్కడ? మీరు ఒప్పుకుంటే మేము ముందుకు వెళ్తాం.
తమ్ముడు లాంటి వారికి మీరు ఒప్పుకోండి ముందుకెడతా, పొరవరకు వాగ్వాదం చేస్తూనే ఉంటా, తగ్గేదే లేదు తగ్గేదే. కాబట్టి భగవంతుడు ఆయన ఎప్పుడు కూడా శరణాగతనే కోరుకుంటాడు కనుక స్వామి మీరింతగా అందరు కూడా ఏమంటారమ్మా, ఒక్కసారి మీరందరూ గోవిందనామని చెప్తే ముందుకు వెళ్దాం. గోవింద కొండలవాడ వెంకటరమణ గోవింద అంగీకరిస్తున్నారు అందరూ కూడా, అమ్మవారు గొప్పతనం అంగీకరిస్తున్నారా? అవును అంగీకరిస్తే ముందుకు వెళ్ళిపోతాం. దీంతో ప్రధానంగా అమ్మ వైభవాన్ని స్వామి వైభవాన్ని కూడా ఇరువురి యొక్క వైభవాన్ని అనుభవించాలి. వాళ్ళిద్దరి యొక్క అన్యోన్యత దట్టా ఉంటుందంటే నిరంతరము కూడా అమ్మవారు వైపు స్వామి చూస్తూనే ఉంటాడట. కనుక స్వామి నిరంతరము కూడా అమ్మవారి వైపు చూడటం చేత స్వామి నేత్రంలో ఉన్నటువంటి ఎర్రన కాంతి అమ్మవారి మీద పడి హిరణ్యవర్ణంలాగా మారిందంట. అలాగే అమ్మవారు కూడా నిరంతరం స్వామి వైపు చూడటం చేత అమ్మ నేత్రం నల్లగా ఉంటాయి. నల్లగా ఉండడం అంటే చల్లగా ఉంటుంది, చల్లగా ఉండాలంటే కోపం లేకుండా ఉంటుంది తల్లి. కనుక కోపం లేకుండా నల్లగా ఉన్నటువంటి చల్లని చూపు స్వామి మీద పడటం చేత ఆయన నీలమేఘ శ్యాముడిలాగా మారాడంటారు. అంటే వారి యొక్క అన్యోన్యత అంత గొప్పగా ఉంటుంది. అంతేకాకుండా ఎప్పుడైనా సరే వైభవాన్ని అనుభవించేటప్పుడు అమ్మను వేరు చేసి స్వామిని వేరు చేసి అనుభవించకూడదు. అమ్మని మాత్రమే అనుభవించాలనుకున్నాడు ఒక అతను, ఎవరైనా ఆయన తగినటువంటి మర్యాద జరిగింది. అలాగే స్వామిని మాత్రమే అనుభవించాలనుకున్నాడు ఒక మహానుభావుడు. ఆయన ఎవరు? ఒక మహానుభావురాలు. ఎవరావిడ? శూర్పణఖ. ఆవిడికి కూడా తగినటువంటి మర్యాద జరిగింది. ఇద్దరును కలిసి అనుభవించి ఆనందం పొందాడు ఒక మహానుభావుడు. ఎవరైనా? హనుమాన్. అలాగే విభీషణుడు కూడా. అంటే సాంప్రదాయంలో ఇరువురిని కలిసి అనుభవించడమే లక్ష్మీనారాయణ స్వరూపం అన్నమాట. ఇలాగా అమ్మను స్వామిని వారి యొక్క అనుభవ వారి యొక్క అనంతమైనటువంటి కళ్యాణ గుణములు మనం అనుభవించడం కోసమే ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ఉంటాను. వారికి వీరికి వ్యత్యాసం ఏమీ లేదు. స్వామి హృదయంలో నిరంతరము కూడా కొలుగుపోయి ఉంటుంది ఆ తల్లి. వైకుంఠానికి వెళ్ళిన తర్వాత వైకుంఠంలో ఉన్నటువంటి వారందరూ స్వామిలాగా యాస్టీజ్గా ఉంటారు, నాలుగు చేతులు కలిగి. మరి స్వామి ఎలా గుర్తించాలయ్యా? స్వామిలాగే అందరూ ఉంటే ఎప్పాద చిహ్నరంది లక్ష్మీదేవి యొక్క పాదపు చిహ్నములు ఎవరి యొక్క హృదయంలో ఉంటాయో ఆయనే శ్రీ మహావిష్ణువు. అంటే స్వామి యొక్క పాదము గుర్తువును బట్టి ఈయన మహావిష్ణువు అని గుర్తిస్తారనమాట. కనుక ఇలాగా లక్ష్మీనారాయణ స్వరూపాన్ని చెప్పుకుంటూ ఉంటే అనంతమైనటువంటి కళ్యాణ అనంతుడు అనంతాయ నమః అంటారు. అంటే లెక్క పెట్టలేనటువంటి అనంతమైనటువంటి కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు శ్రీనివాసుడు. నిరంతరం కూడా ఆర్తత్రాణ పరాయణుడు, ఆపద్బాంధవుడు, అనాథ రక్షకుడు, పిలిస్తే వచ్చి అనుగ్రహించేటువంటి మహనీయుడు. అటువంటి మహనీయుడి యొక్క ఆనందాన్ని మనం అందరం కలిసి అనుభవిద్దాం. అలాగే అమ్మ కూడా అంతే, ప్రేమతో హృదయంతో తన హృదయాన్ని గాయపరిచినటువంటి కాకాసుని కూడా రక్షించినటువంటి మహాతల్లి ఆ తల్లి. స్వామివారి రామచంద్ర ప్రభువు అమ్మవారి యొక్క తొడ మీద నిద్రపోతూ ఉన్నాడు. ఆ సమయంలో కాకాసుడు ఏం చేశాడు? అమ్మవారి హృదయాన్ని గాయపరిచాడు. స్వామి నిద్రపోతూ ఉన్నాడు. స్వామి నిద్రకి భంగం కలగకూడదు. ఏం చేసింది ఆ తల్లి? తన యొక్క హృదయంలో రక్తం ప్రవహిస్తూ ఉన్నప్పటికీ కూడా స్వామి నిద్ర భంగం కలగకూడదు సంకల్పించేత అలాగే కూర్చుని తడిచిపోతూ ఉంది. ఇందులో రామచంద్ర ప్రభు చూశాడు. ఎవరిని యొక్క హృదయాన్ని గాయపరిచేటువంటి వాడని చెప్పి రామబాణాన్ని ప్రయోగం చేశాడు. అన్ని లోకంలో తిరుక్కుంటూ తిరుక్కుంటూ అన్ని లోకానికి వెళ్ళాడు. ఏ లోకానికి వెళ్ళి నిన్ను రక్షించినటువంటి వాడు ఎవరిని మళ్ళాన్ని వెళ్ళి అమ్మనే శరణాగతి కోరాలని చెప్పాడు. అమ్మ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయగా తన హృదయాన్ని గాయపరిచినటువంటి వారిని కూడా రక్షించినటువంటి మహనీయురాలు
అందుకనే స్వామి కళ్యాణ గుణములు కంటే శత గుణాధికం అంటారు, 100 రెట్లు ఎక్కువ అమ్మ యొక్క కళ్యాణ గుణములు. కనుక అమ్మను స్వామి దగ్గరికి వెళ్ళాలంటే మీరు మొట్టమొదటి వెళ్ళవలసిన అమ్మ దగ్గరికి. ఎందుకని, స్వామి దగ్గరికి వెళితే మీ లెక్కలన్నీ తీస్తాడు, ఆయన మన తప్పులను చూస్తాడు. అలా కాకుండా అమ్మను ఆశ్రయించి, అమ్మ ద్వారా అమ్మను ప్రార్థన చేసి, అమ్మా స్వామి యొక్క అనుగ్రహం మాకు ప్రసాదించినట్టుగా కటాక్షం చెప్పగా, అప్పుడు అమ్మవారు మధ్యవర్తురాలుగా అంటే పురుషకారభూతురాలంటారు, మధ్యవర్తిగా దాన్ని వేయించేసి స్వామికి మన తప్పులు కనపడకుండా తన సౌందర్యం చేత స్వామిని ఆకట్టుకుంటూ స్వామి హృదయంలోకి ప్రవేశించి స్వామి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని మనకు ప్రసాదించినట్లుగా పురుషకారభూతురాలు అంటే మధ్యవర్తిగా ప్రవర్తిస్తుంది తల్లి. ఇది ఆమె యొక్క హృదయం. ఇటువంటి దయా హృదయం కలిగినటువంటి ఆ తల్లి యొక్క అనంతమైనటువంటి కళ్యాణ గుణములు కలిగినటువంటి ఆశ్రిత పారిజాతమైనటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలైనటువంటి విరాచిల్లు చున్నటువంటి ఆశ్రిత పారిజాతమైన అమ్మాయి యొక్క కళ్యాణ గుణములు అనంతమైనటువంటివి. కనుక ఇరువురు కళ్యాణ గుణములు అనుభవించడమే మనం ఎప్పుడైనా గమనించినట్లయితే అనేక ప్రాపంచిక విషయాలు ఒక్కసారి 2 సార్లు వింటే నాకు బోరు కొట్టేస్తుంది. కానీ ఎన్నిసార్లు రామాయణం వినుంటాం, ఎన్నిసార్లు భాగవతం వినుంటాం, ఎన్నిసార్లు భారతం ఉంటాయి, ఇంకా కొత్త విషయాలు మనకు తెలుస్తూనే ఉంటాయి. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా తరించడానికి భగవంతుడితో పాటుగా భగవత్ సంబంధమైనటువంటి అనంతమైనటువంటి కళ్యాణ గుణములు కలిగినటువంటి శాస్త్రాలన్నీ కూడా మనకు అనుగ్రహించి ఉన్నారు. కనుక మనకు మనసు బాగోలేదు, చికాక్గా ఉంది, ఎవరితో చెప్పుకుంటాం? పరమాత్మకు చెప్పుకుంటాం, అమ్మకు చెప్పుకుంటా, అమ్మా నాకు క్లేశంగా ఉంది, దీన్ని తొలగించిన ప్రార్థన చేయగానే క్షణకాలంలో మన యొక్క స్థితిగతులను మార్చుతుంది. ఎలాగా నిశ్చాకటాక్ష దీక్షా క్షణలక్ష్యం లక్షిత మహేశ్యాస్యు, ఒక క్షణకాలంలో మన స్థితిగతులు మన చికాకులు అన్నీ పారగదోరేటువంటిది తల్లి. కనుక ఆ మహాతల్లి యొక్క అనుగ్రహం, స్వామి యొక్క అనుగ్రహం మీ అందరికీ కలుగుగాక అని చెప్పేసి భగవంతుని ప్రార్థన చేస్తూ, మనం మాట్లాడాలి అంటే ఇక్కడ మనం మాట్లాడాం, భగవంతుడు పరిగిస్తే పరుగుతాం, మాట్లాడిస్తే మాట్లాడతాం, నడవమంటే నడుస్తాం. అలాగా భగవంతుడు నిరంతరం కూడా మనలో ఉంటూనే ఉంటాడు. నిరంతరం కూడా ఈ జీవుడు కలోకేశం సంకీర్తన నిరంతరం కూడా భగవన్ నామస్మరణ చేస్తూనే ఉంటారు జీవుడు. అటువంటి కలిగా ప్రత్యక్షమైనటువంటి మన యొక్క శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల వాసుడు ఇక్కడ ఇక్కడున్నటువంటి భక్తులందరూ అనుగ్రహించడం కోసం ఈ ప్రాంతానికి వేయించేసి మనందరినీ కూడా, ఇంతమంది భక్తులందరినీ కూడా కటాక్షించాలని సంకల్పం చేత స్వామి ఇక్కడికి వేయించేసి ఉన్నాడు. ఇది కళ్యాణం కాదు, లోక కళ్యాణం, లోకంలో ఉన్నటువంటి వారిని తరింపజేసం కోసేసినటువంటి కళ్యాణం. కనుక వీరందరూ కూడా మనసు లగ్నం చేసి ఆ శ్రీనివాసుని యొక్క కళ్యాణ మహోత్సవంలో అందరూ అన్వయించుకొని తిలకించి తరించండి. జై శ్రీమంతయ. జై శ్రీమన్నారాయణ. కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతూ ఉంది. ముందుగా కళ్యాణ మహోత్సవంలో భక్తమల్టి ఆరాధన విశ్వక్సేనారాధన. విశ్వక్సేనం చతుర్బాహు శంఖ చక్ర గదాధర ఆసీనం తర్జనీయస్తం విశ్వక్సేనం తమాశ్రయే. నిరంతరము కూడా పరమాత్మ యొక్క ఆంతరింగికమైనటువంటి కైంకర్యం చేసేటువంటి పరమాత్మ యొక్క కళ్యాణ మహోత్సవానికి కానీ ఇటువంటి ఆటంకాలు కలగకుండా ఉండటం కోసం మొట్టమొదటి మనం విశ్వక్సేన ఆరాధన ప్రారంభం చేసుకోబోతున్నాం. అందరూ కూడా తిలకించండి, తరించండి. గోవింద గోవింద. ఓం వందే లక్ష్మీ పదం దేవం శంకరం ఆసీనం. వందే లక్ష్మీ పదం దేవం శంఖ చక్ర గదాధరం విద్యామూర్తిం హయగ్రీవం అమృతాత్మాతమేకాభం పాంచాచార్యం వందే వైకుంఠభూపతిం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం నమస్తరస్పదయే నమస్కీనాం పురోగానాం చక్షుషే నమో దివే నమః పృథివ్యై సప్రథ సభాం మే సభ్యాన్ పంచకాలపరాయణాన్ శ్రీవైష్ణవోత్తమాన్ గంధ పుష్ప ఫల తాంబూల దక్షిణాక్షదాభితోషయిత్వా
అశేషే పరిషత్ భగవత్పాదమూలే మయా సమర్పితాన్ ఇవాం సవర్ణేన్ దక్షిణాం యత్కించిత్ వేదోక్త దక్షిణామీ స్వీకృత్య అత్రోపవిష్టానాం ఏతేషాం భగవద్భాగవతాచార్యాణాం సన్నిధో విద్యాపరామయా క్రియతే విమానమూఢానేన శ్రూయతాం. అస్య శ్రీ భగవతో దేవదేవోక్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నారకస్య ఆశ్రిత పరిపాలకస్య అచ్యాపదార స్వరూపస్య అఖిల హేయవత్యనేక కళ్యాణ గుణగణైకదానస్య అపార కారుణ్య సౌశీల్య వాత్సల్య ఉదారైశ్వర్య సౌందర్య మహోదరే జగత్కుటుంబిన జగద్రక్షణార్థం నిలయా అవదేమస్య శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినః. Please all of you repeat the sankalpam. Shri Govinda 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 Shri Mahavishnu Shri Mahavishnu Agniya Agniya Pravartamanasya Pravartamanasya Brahmanah Dvitiya Pararthe Dvitiya Pararthe Shri Shveta Varaha Kalpe వైవస్వత వైవస్వత మన్వంతరే మన్వంతరే కలియుగే కలియుగే ప్రథమ పాదే ప్రథమ పాదే కౌంచద్వీపే కౌంచద్వీపే రమణకఖండే రమణకఖండే ఐంద్రవర్షే ఐంద్రవర్షే ఉత్తర అమెరికాయాం ఉత్తర అమెరికాయాం అస్మిన్ వర్తమానే అస్మిన్ వర్తమానే వ్యావహారికే వ్యావహారికే చంద్రమానేన చంద్రమానేన ప్రభవాదీ ప్రభవాదీ షష్ఠీ సంవత్సరాణాం మధ్యే ఉత్తరాయణే ఉత్తరాయణే గ్రీష్మ ఋతౌ గ్రీష్మ ఋతౌ వైశాఖ జ్యేష్ఠమాసే జ్యేష్ఠమాసే అద్య అద్య శుక్లపక్షే శుక్లపక్షే శుభనక్షత్రే శుభనక్షత్రే తృతీయాయాం తృతీయాయాం శుభతిథౌ శుభతిథౌ శుభవాసరే శుభవాసరే స్థిరవాసరే స్థిరవాసరే శుభనక్షత్రే శుభనక్షత్రే శుభయోగ అయోగ శుభకరణ శుభకరణ ఏవం గుణ ఏవం గుణ విశేషణ విశేషణ విశిష్టాయ విశిష్టాయ అస్యాం అస్యాం శుభతితో శుభతితో అస్య శ్రీం అస్య శ్రీం భగవతః భగవతః దేవదేవోత్తమస్య దేవదేవోత్తమస్య శ్రీమత్ అఖిలాండకోటి అఖిలాండకోటి బ్రహ్మాండ బ్రహ్మాండ నాయకస్య నాయకస్య దేవదేవస్య దేవదేవస్య జగత్కుటుంబినః జగత్కుటుంబినః జగత్రక్షణార్థం జగత్రక్షణార్థం అవతీర్ణస్య అవతీర్ణస్య శ్రీ శ్రీ భూనీలా భూనీలా సమేత సమేత శ్రీ శ్రీ శ్రీనివాస శ్రీనివాస స్వామినః స్వామినః కళ్యాణ కళ్యాణ మహోత్సవం మహోత్సవం అద్య అద్య మమ సహ కుటుంబానా కుటుంబానా. ప్లీజ్ వాట్ ఎవర్ ద గోత్రం నక్షత్రం నేమ్స్ గోత్రం నక్షత్రం నక్షత్రం సంకల్పాంశు మమ సహ కుటుంబానాం కుటుంబానాం క్షేమ క్షేమ స్థైర్య ధైర్య ధీర్య విజయ అభయ ఆయుః ధనధాన్య పుత్ర పౌత్ర ప్రీత్యర్థం ధర్మార్థ కామమోక్ష్య చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అత్య
సంకల్పిత సంకల్పిత శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామినః వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ దివ్య సన్నిధౌ కళ్యాణ మహోత్సవాఖ్యం కళ్యాణ మహోత్సవాఖ్యం ఆచార్య ఆచార్య శిష్యేన శిష్యేన ఆరయిష్యే ఆరయిష్యే మహోత్సవకర్మకర్తం మమ యోగ్యత సిద్ధిరస్తిత్యన గృహ్ణంతు భవంతః యోగ్యత సిద్ధిరస్తు మమ ఆజ్ఞే వచ్చామి హవే స్వస్తు స్తనవం కుషేమంద ప్రతిష్టస్తస్వయాధ్యక్షేణ మృతనాదేమ మహ్యం వాజఃపవతాం కామే అస్మిన్ మయి దేవాత్రవినమాయ జందాం మయ్యా శిరస్సు మయి దేవహూతిర్యా హూత రావణి జంద పూర్వేరిష్టా శ్యామ తనువాసు వీరా మయారి హవ్యా భూరి సత్యా మనసో మేనస్తు నో మాణికాం గతమజ్జనాహం విశ్వే దేవాసో అధిరోచతామి పునస్తే మహిషాన్ చిత్తం ప్రభుదా వినేషతు రాధా తృణాం భువనస్య యస్పదర్థే భగో సవితారాధిమాధిషాః యజ్ఞమశ్వినో వా బృహస్పతిర్థే వాపాంతు యజమానం యత్తా గురువ్యజానో మహిష శర్మ యభో సదస్మిన్ హవే గురుహూతః పురుక్షో ప్రజాయై హర్యస్వ మృడ ఇంద్రమానో రీరిషో మా విశ్వక్సేనారాధన విశ్వక్సేనారాధన విశ్వక్సేన ఇస్ లార్డ్ మహావిష్ణు మహావిష్ణు సో ప్లీజ్ ప్రేయర్ లార్డ్ మహావిష్ణు ప్లీజ్ రిపీట్ ఆఫ్ మీ విశ్వక్సేనం చతుర్బాహం శంఖ చక్ర గదాధరం ఆసీనం తర్జనీ హస్తం విశ్వక్సేనం తమాశ్రయే ఓం బ్రహ్మాదీనాం గురుం పూర్వం ఇందిరా గృహమేదినం పాంచరాత్ర ప్రవక్తారం వందే నారాయణం ప్రభుం విశ్వక్సేనం దదాతార్క్షం భరద్వాజం గవిందలం వశిష్ఠాయ మునిం వందే పాంచరాత్ర ప్రవక్తగా యోగేశ్వర కృష్ణ చత్ర పార్థో ధనుర్ధర సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే నిత్యం ప్రజామి శరణం హరి భగవాన్ మంగళాయ నమో హరి నమస్తేషాం తిరస్తేషాం పరాపవహాన్ హృదయస్థో జనార్దన హర్తారం దాతారం సర్వసంబరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శ్రీ సర్వార్థదాదికే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తు శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః నమః శ్రీ భూనీనాథమేద శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామిని నమః.
ంగుషపరకాలయామణ ఇది వరాది పూర్వాచార్యేభ్యో నమ శ్రీమదకలాండకోటి బ్రహ్మాండరాయకస్యాగత్కుటుంబిన జగద్రక్షణార్థమోదీర్ణశ శ్రీపద్మావతీ గోదా సమేత శ్రీ శ్రీనివాసస్వామి కళ్యాణ మహోత్సవం శ్రీ పాంచరాత్ర శాస్త్ర దివ్యాగమోక్త ప్రకారేణ సంభావిత నియమేన సంభావిత ద్రవ్యేన యథా జ్ఞానతః పూర్వాచారిణ గ్రహాత్ ఏభి శ్రీ వైష్ణవైర్మహాజనైస్తః భగవద్భ్యాహవాచనం కరిష్యే తదా నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీ విష్పక్సేనారాధనం చ కరిష్యే తదంగమాత్రా సాధనం చ కరిష్యే ఓం సన్నో దేవీర్భిష్ణయ ఆపో భవంత పీతయే శ్రావంతునః విరజారద్యై నమః ఓం నమో నారాయణాయ సప్తవారమభిమంత్రియ ఓం అర్గం పరకల్పయామి ఓం ఆచమనీయం పరకల్పయామి స్నానీయం పరకల్పయామి ఓం సర్వార్థదోయం పరకల్పయామి శ్రీం శ్రీర్భుర్భిర్ఘ్యం ఓం గంగాయే పితృప్రియకరాయే పాద్యరూపిణ్యై నమాహితి పాద్యమరియం సరస్వతీయమృతూపనిత్యాచమరియం శ్రీమాన్ సూత్రవదీనాథో గజాశ్వగసేవితః ప్రభాణృషీకేశో విశ్వరక్షాపరాయణః భక్తాంతరాయ విద్వంసే ఆర్యమాత్య కృపానిధేశేనం చతుర్బాహం శంఖచక్రగదాధరం ఆసీనం దజ్జనే హస్తం విశ్వక్సే అంతమాశ్రయే విశ్వక్సేనాయ విద్మహే సహస్తాయ ధీమహే అభిముఖీకరణ ముద్రా ప్రదర్శయ హృదయాయ శిరసే స్వాహాయ శిఖాయం ఐశ్వర్యాయ కవచాయహం ఓం తేజసే నేత్రాభ్యాం ఓషడు ఓం శక్త్యై అస్యాయ పద్మా శంఖచక్రాయ ప్రత్యేకం విశ్వక్సేన ముద్రాన్ ప్రదర్శయే విశ్వక్సేనాయ సమర్పయామి సమర్పయామి గంధాంధారయామి శ్రీమద్ విష్ణుక్సేనాయ నమః శ్రీకుమార్
సమర్పయామి వరాయ శ్రీమతే పుష్పక్షేత్రాయ నమః పూజయామి ఓం శ్రీమతే నమః ఓం సూత్రవత్యాసనేతాయ నమః ఓం శైలేశాయ నమః ఓం సర్వపాదకాయ నమః ఓం మణికుండలధరాయ నమః ఓం తప్తకాంచన భూషణాయ నమః ఓం హరిప్రియాయ నమః ఓం కరివక్త్రాయ నమః ఓం సర్వశాస్త్రార్థతత్వజ్ఞాయ నమః ఓం సర్వాభీష్టఫలప్రదాయం సపరివారాయ శ్రీమతే నిష్పక్షేనాయ నమః శుభమాగ్రాపయామి మూర్ధానం దివారజం పృథివ్యా వై సాగరమృతాయ దానమగ్నిమ్రాయ మధుర్జానామాసన్నా పాత్రం జాయంత దేవాం నిరరతిం మమ ీవనంజలిమానంతరం శుద్ధ ఆధమణీయం సమర్పయామి నివేదయామి మోక్ష్యా పరిశిష్ట్యా శోషణాభిర్విశోహ్యాముద్రయా అమృతీ ప్రత్యావోహే మధ్యే పానీయం సమర్పయామి ఉత్తరా భోజనం సమర్పయామి హస్తౌ ప్రక్షాళయామి ఆలౌ ప్రక్షాళయామి తాంబూలం సమర్పయామి ఆనందమంగళ నీరాజన దీపం సందర్శయామి శ్రీ విష్పక్సేన సుప్రీత సుప్రసన్నో వరదో భూత్వా ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తిత్యన గృహ్ణంతు భవంతః శుభకర్మణ్య విఘ్నమస్తు యజ్ఞేన యజ్ఞమయజం దేవాస్తాని ధర్మాని ప్రదమాన్యా సన్నేహాకమ్మహిమానస్య జన్మే యత్ర పూర్వే సాధ్యా సత్తి దేవా క్షేమాయ పునరా ఆగమనాయ చ యథాస్థానం ప్రతిష్టాపయామి విష్పక్సేన ప్రసాదం శిరసా గృహ్ణాతు ఇప్పుడే విష్పక్సేన ఆరాధన పూర్తి చేసుకుని నౌ వి ఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్ పుణ్యాహవాచనం పుణ్యాహవాచన ఇన్వోక్ లార్డ్ సుదర్శన భగవాన్ ఓం భూమిర్భూమినే ది భూమి సంప్రో అక్షేది భూమయేనాధరుద్ధరాయేది భూమ్ సంప్రార్థ్య వస్త్రం నిధాయ అష్టతల పద్మం విలిఖ్య ఓం త్రాతారమింద్రమవితారమింద్రకం చక్రం పురోహోతమింద్రస్వస్తిరోమకరాధాత్మింద్రేణ సూత్రవేక్షతం సలక్షణం కలసమిక్షిప్యాయ దేవస్తే
వేద మంత్రేణ ఊర్ధాగ్రం గోర్చన్ నిక్షిప్య భగవన్ సుదర్శన ప్రణామ స్వాగత ప్రతిమా అభిమీకరణం ప్రాపస్య ఓం ఆచక్రాయ హృదయాయ నమః పద్మసంకచక్రగదవరమాలముద్రాప్రదస్య మహాసుదరచక్రామృతస్య సపర్వారాయ శ్రీమతే సుదర్శనాయ నమః అర్ఘ్యం సమర్పయామి శ్రీమతేదర్శనాయ నమః శ్రీమతే సుదర్శనాయ నమః శ్రీమతే సుదర్శనాయ నమః శ్రీమతే సుదర్శనాయ నమః శ్రీమహాండారయామి శ్రీమతే సుదర్శనాయ నమః శ్రీమహాండారయామి శ్రీమతే సుదర్శనాయ నమః శ్రీమహాండారయామి శ్రీమతే సుదర్శనాయ నమః 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 శ్రీ
పూజయామి. పరివారాయ శ్రీమతే సుదర్శనాయ నమః. చక్రాయ నమః. విచక్రాయ నమః. సుచక్రాయ నమః. విచక్రాయ నమః. జ్వాలాచక్రాయ నమః. శ్రీ మహాసుదర్శన చక్రాయ నమః. ప్రాపయామి పరివారాయ శ్రీమతే సుదర్శనాయ నమః. దీపాన్ని సందర్హయామి. ారాయ శ్రీమతే సుదర్శనాయ నమః. నైవేద్యం సమర్పయామి. నారాయ శ్రీమతే సుదర్శనాయ నమః. నైవేద్యానాందరం హస్త ప్రక్షాళన వార ప్రక్షాళన గండూషణ తాంబూలం సమర్పయామి. నారాయ శ్రీమతే సుదర్శనాయ తాంబూల హరణానందరం మృత ఆగమనీయం నమర్పయామి. మంగళ నిరాంజన జ్యోతే. షోడశోపచార పూజయ శ్రీ సుదర్శన సుప్రీత సుప్రసన్న వరద భవతు. కుంభశ్చ చతుర్దిక్షుద్రో మూర్తిపాంగిశ్చ దేశామస్తేషు ప్రాకారిక్రమేణ. ఓం ఆపాః శివాంతిపదవచనంక్షిణాంతిపదవచనంక్షిణాంతిపదవచనంక్షిణాంతిపదవచనం ప్రాగాదిక్రమేణ దర్భాన్ దద్యాత్ స్వామినః మనస్తమాధీయత. పవిత్రమోదకం పవిత్రము. పుణ్యాహం భవంతో బ్రువంతు. పుణ్యాహం కర్మణోస్తు. పితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ప్రచోదయాజనాయ విద్మహే వాసుదేవాయ ధీమహే విష్ణు ప్రచోదయా. పరోరసతే
అసావదో మాయా ప్రావతత్ ఏషదా పరా ప్రకృతిః ఏషదా పరబ్రహ్మ ఏషదా పరమాత్మ ఓం చతుర్విధ సర్వజ్ఞ సర్వేశ్వర సమసర్వదేశాత్మారాధయన్మే న్యూనాదిభినంతః ఈతదురితభయక్రోధః దోషః నిర్వదిష్టో భగవాన్ దీర్ఘాయిరస్తు దీర్ఘాయుషం భగవాన్ వాసుదేవః కరోతి కర్మణీయమస్తు కర్మణీయం భగవాన్ వాసుదేవః కరోతి రక్షణం చాస్తు భగవాన్ వాసుదేవః కరోతి మనస్యమస్తు మనస్యం భగవాన్ వాసుదేవః కరోతి భగవాన్ వాసుదేవో వర్ధత భగవాన్ సంకర్షణో వర్ధత భగవాన్ ప్రత్యుమ్నో వర్ధత భగవాన్ అనిరుద్ధో వర్ధత భగవాన్ పురుషో వర్ధత భగవాన్ సత్యో వర్ధత భగవాన్ అచ్యుతో వర్ధత భగవాన్ అనందో వర్ధత భగవాన్ వాసుదేవ శాంతిరస్తు భగవాన్ సంకర్షణ శాంతిరస్తు భగవాన్ ప్రత్యుమ్న శాంతిరస్తు భగవాన్ అనిరుద్ధ శాంతిరస్తు భగవాన్ పురుష శాంతిరస్తు ఓం భగవాన్ అచ్యుత శాంతిరస్తు భగవాన్ అనంత శాంతిరస్తు ఓం భగవాన్ వాసుదేవ ప్రియత భగవాన్ సంకర్షణ ప్రియత ఓం భగవాన్ ప్రత్యుమ్న ప్రియత భగవాన్ నిరుద్ధ ప్రియత ఓం భగవాన్ పురుష ప్రియత భగవాన్ సత్య ప్రియత ఓం భగవాన్ అచ్యుత ప్రియత భగవాన్ అనంత ప్రియత ఓం ఉత్తరేస్తు పరో దేవో వాసుదేవో తదుత్తరే పుణ్యాహం దీక్షతోత్తమై శాంతి శాంతి వాసించామి
భవంతో కృవంతో పుణ్యాంగ్రహణోస్తు కళ్యాణ మహోత్సవారాధనకర్మణ పుణ్యాం భవంతో కృవంతో పుణ్యాంగ్రహణోస్తు యత్పుణ్యం నక్షత్రం రాధాన శ్రీ పద్మావతి గోదాసన పానగ్రహాధికారి సిద్ధ్యర్థం
రక్షాసూత్రమం ధనకర్మ కృష్యే ఓం అరియమణం బృహస్పతింద్రం ప్రాణాయోదయ ఆయుష్మంతం కరోమి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి రక్షాబంధనం జరుగుతుంది. నిరంతరం కూడా భక్తులందరినీ కూడా అనుగ్రహించడం కోసం స్వామి రక్ష తీర్చుకుంటాడు. అంటే మీ అందరినీ కూడా నిరంతరం కూడా నేను రక్షిస్తానని చెప్పి స్వామి వైకుంఠంలో వేయించేసి ఉన్నటువంటి స్వామి అర్చావతారంగా వేయించేసి ఉన్నాడు. కనుక ఆ మహనీయుడికి ఇప్పుడు రక్షాబంధనం జరుగుతుంది, అలాగే భక్తులందరికీ కూడా రక్ష ఇవ్వబడుతుంది. అందరూ సేవించండి. గోవింద రక్షాబంధనం దూరంగా వేయించేసి ఉన్నటువంటి డివోటీస్ అందరికి కూడా ఇవ్వండి. కొంతమంది వాలంటీర్స్ బ్యాక్ చేయండి, ఇక్కడి నుంచి ప్రారంభం కొంతమంది చేయండి, బ్యాక్ నుంచి ప్రారంభం కొంతమంది చేయండి. లక్ష్మీజాన్ని పుండరీకాక్ష ఏకంతే పుండరీకాక్ష నమస్తే విశ్వభావన నమస్తే విశ్వభావన నమస్తేస్తు హృషీకేశ నమస్తేస్తు హృషీకేశ మహాపురుషపూర్వజ మహాపురుషపూర్వజ ఏకంతే పుండరీకాక్ష ఏకంతే పుండరీకాక్ష నమస్తే విశ్వభావన నమస్తే విశ్వభావన నమస్తేస్తు హృషీకేశ మహాపురుషపూర్వజ మహాపురుషపూర్వజ స్వామి యొక్క కైంకర్యానికి మనమందరం రక్ష తీసుకుంటాం. కైంకర్యం అంటే మన భాషలో చెప్పాలంటే మనమందరం కూడా స్వామి సేవ చేయడానికి ముందు రావాలి. కాబట్టి ఈ రక్ష కైంకర్యానికి ఇచ్చేటువంటి రక్ష. మరి స్వామి కట్టుకున్నటువంటి రక్ష ఎందుకు? లోక కళ్యాణార్థం కోసం. కనుక వచ్చినటువంటి డివోటీస్ అందరికీ కూడా రక్షాబంధనం చేయండి. వాలంటీర్స్ అంతా కూడా స్వామి వారికి ఎన్నో మీరు ధారణ పెరుగుతుంది. కల్లారా సేవించండి. గోవింద
పురుషేయ ప్రవరాందిత అచ్యుత గోత్రోద్భవాచ సుతత్తిశభోనాధీశ్వరాజ అఖిలాంధకాళి బ్రహ్మాండనాయకాయ భక్తాదీతాయ సకల నిష్కళంక స్వరూపాయ సురాసురాచ్యుత పాదపద్మయుగళాయ అఖిల లోకాహన్నత పవిత్రాయ ఆత్మత్రాణ పరాయణాయ పరవ్యూహయుహాంతర్యామి అర్చావతార స్వరూపిణే పరే పరబ్రహ్మ శరవణత్రే యూహే ప్రత్యమన శరణ పౌత్రాయ యుభవే వాసుదేవ శరణ పుత్రాయ అర్చావతారే శ్రీ శ్రీనివాస స్వామినే కన్యాధ్యనే వరాయ ప్రణీతో శ్రీమహే అవదాస్యామి ప్రదేశం భగవత్ సమీపం నిష్టాప్లోచే అహోదాస్యామి అమ్మవారి ప్రభు విజ్ఞాపన చేసుకుంటూ ఉన్న సౌభాగ్య గోత్రోద్భవీ విశ్వంబర శర్మణోహంత్రీ రత్నాకర శర్మణ పౌత్రీ శ్రీరాణవ శర్మణ పుత్రీ సాక్షాత్ మహాలక్ష్మీ నాంనీ వరార్చనీ కన్యా ఆసనార్థం ఉదగత్రం కోర్చుం దత్యాత్ అయంతే విస్తర వీడింటికి శ్రీనివాసుడు వెళ్ళాడు. ఎవరింటికి వెళ్ళాడు? అమ్మవారింటికి వెళ్ళాడు. విడిదింటే ఎవరిది? అమ్మవారు ఇచ్చేటువంటి గృహం. వెళ్ళినటువంటి శ్రీనివాసుడికి వారి మామగారు పాదప్రక్షాళం చేస్తూ ఉన్నారు. తదా ప్రతిష్ఠిత పాదప్రక్షాళం ప్రియాదు. అలాగే అలసి వచ్చారా మీరు, మా ఇంటికి వచ్చారా అని చెప్పేసి శ్రీనివాసుడికి మంగళస్నానం సమర్పిస్తూ ఉన్నారు. అర్చన ప్రార్చన దేవమలం కృత్య అర్చన ప్రార్చన ప్రియమేధాసో అర్చత మంగళస్నానములు సమర్పించిన తరువాత మధుపర్కము సమర్పిస్తూ ఉన్నారు మామగారు. ఓం మధునామధవ్యం పరమమన్నాద్యం వీర్యం తేనాహం మధునామధవ్యేన పరమేనాన్నాద్యేన వీర్యేన పరమోన్నాదోమధవ్యోసాని. అంతేకాకుండా పట్టు వస్త్రములు సమర్పిస్తూ ఉన్నారు అమ్మవారి తరపు నుంచి స్వామివారికి, స్వామివారి తరపు నుంచి అమ్మవారికి. వస్త్రయజ్ఞం సమర్పయ ఇవం వస్త్రాణి వసావసాధే యో రక్షిత్ర మంతవోహ సర్గాః రాజిర తమృతాని విశ్వర్తేన మిత్రా వరుణా సచేతే. శ్రీనివాసుడికి పట్టు వస్త్రము సమర్పిస్తూ ఉన్నారు భక్తులంతా కూడా. అలాగే అమ్మవారిని కూడా పట్టు వస్త్రము సమర్పిస్తూ సమర్పిస్తున్నటువంటి వారికి ఇప్పుడు కన్యాదాన సంకల్పం ఉంటుంది. అదా కన్యాదానం ఎందుకు చేయాలి అన్నట్లయితే దశ పూర్వేషాం దశాపరేషాం ఆత్మనా సహా ఏకవింశతి విష్ణు సాహిత్యమాప్నోతి. అంటే ఈ కన్యాదానం చేసినటువంటి వారికి ఎటువంటి ఫలితం కలుగుతుందంటే
వారికంటే బిఫోర్ 10 జనరేషన్ ఆఫ్టర్ 10 జనరేషన్ విత్ యువర్ ఫ్యామిలీ టోటల్ 21 జనరేషన్ ఇష్టు సాహిత్యాన్ని పొందుతారనమాట. కనుక అమ్మాయిలైనటువంటి వారు లక్ష్మీదేవిని వారి అమ్మాయిలాగా భావించుకుని స్వామికి సమర్పించేటువంటి అవకాశం అందరికీ ఉంది. ఎవరైనా కన్యాదానం సమర్పించుకోవచ్చు. కన్యాదానం చేయాలని సంకల్పం ఉన్నటువంటి వారు నేనటువంటి వారికి తెలిపితే వారి గోత్రనామాలతో కన్యాదానం చేస్తారు. చతుర్దశమన్వంతరే వైవస్పతమన్వంతరే అచ్చ కూర్మవరాహ
ఉద్ధావతారే అష్టావిష్ మహాయుగే సప్తదశరక్ష అష్టాసహస్రపదే పృథ్వీగయాతే నవతి సహస్రపదే త్రేతాయుగయాతే అష్టలక్ష చతుషష్టి సహస్రపదే తాపరయుగే జాతే చతుర్లక్ష సహస్ర సహస్రపదే కలియుగే ప్రథమ పాదే యుధిష్ఠిర విక్రమార్కే సారివాహన విజయాభినందన నాగార్చనాది శక్షకేశ తృతీయే సారివాహన సకే ఇంకా కన్యాదానం సంకల్పం చేసుకున్నటువంటి వారు ఎవరైనా ఉంటే అర్చక స్వామి వచ్చి మీ కన్యాదానం చేయిస్తారు. ప్లీజ్ రిపీట్ ఆఫ్టర్ మీ డియర్ డివోటీస్ ప్లీజ్ సైలెంట్ ఎవ్రీవన్. స్వామివారికి అత్యంత వైభవపేతంగా తిరుమల వాసుడి గారి ప్రాంతానికి వేయించేసి మనందరం అనుగ్రహించడం కోసం వచ్చినటువంటి స్వామి దగ్గర శ్రద్ధాభక్తులతో ప్రేమగా ప్రీతిగా భక్తిగా స్వామిని ఆరాధించాలి. ఇక్కడికి అందరూ నిశ్శబ్దంగా ఉండండి. ప్లీజ్ రిపీట్ ఆఫ్టర్ మీ మనుష్యజన్మ ప్రభుతి అమజన్మ ప్రభుతి ఏతత్ కణపర్యంతం భూతానాం నవవిధానాం మహాపాతక ఉపపాతకాదీనాం సత్యః అపనోదనద్వారా శ్రీమన్నారాయణ కైంకర్య రూపం కన్యాదానమహం కరిష్యే. అయ్యా శ్రీనివాస భక్తావతి కూడా అమ్మవారి ఎవరు కూడా మా కుమార్తెలాగా భావిస్తూ నీకు సమర్పించుకుంటూ ఉన్నా నీకు ఇస్తున్నాం అనకూడదు. ఎవరి వస్తువు ఎవరికి ఇస్తున్నా మనము స్వామి వస్తు స్వామికి సమర్పించుకుంటూ ఉన్నారు. తీసుకోవయ్యా అంటే స్వీకరించవయ్యా అని చెప్పాలి స్వామి దగ్గరికి వచ్చేటప్పుడు. తీసుకోమని చెప్పకూడదు. కనుక అమ్మవారిని ఎవరికి కూడా స్వీకరించయ్యా అని ప్రార్థన చేస్తూ ఇంకా హిరణ్యగర్ భైరవంతైన భూత కుమార్చత హిరణ్య పురోధకం పితృణాం కారణాయ వై స్త్రీయాలంకృతాం సాధ్యం సుశీరాజ సుదీవనే ప్రయతోహం ప్రయచ్చామి ధర్మ కామార్థ సిద్ధయే శ్రీరో వైషామయా కన్యా స్వామికి అమ్మవారితో పాటుగా కొన్ని దానాలు సమర్పిస్తారు. ఇప్పుడు మన భాషలో అది కక్కం, అప్పుడు ఆ భాషలో దానాలు. కాబట్టి తీర్చే కొంత కక్షగా చూపించాల్సి వచ్చింది. కాబట్టి ఇప్పుడు గోదాన సమర్పిస్తూ ఉన్నామట. గవామంగేషు తిష్టంతే గవామంగేషు తిష్టంతే భవనాని చతుర్దశ భవనాని చతుర్దశ అస్మాదస్యః ప్రదానేన అస్మాదస్యః ప్రదానేన అదస్యాంతం ప్రయచ్ఛమే అదస్యాంతం ప్రయచ్ఛమే గోదానం సమర్పయామి గోదానం సమర్పయామి. కొంచెం గోలిస్తే ఏం చేసుకుంటాడయ్యా స్వామి, మళ్ళా దానికి ఖర్చు పెట్టాల్సిండి. గోదానంతో పాటుగా ఏం
కావాలి గోవులకి? కావాలంటే ఏం కావాలి? భూదానం కావాలి. తీసుకెక్ వన్ కాయ మహావిష్ణు భూదానం సమర్పయామి, భూదానం సమర్పయామి. గోవులు ఇచ్చాము, భూమి ఇచ్చాము, తర్వాత రెండు దాన భగవద్గీత మనుషులు. స్వామికి ఏం కావాలి? హిరణ్యదాన సమర్పిస్తాం. హిరణ్యం అంటే అమ్మవారే హిరణ్యం. ఎందుకయ్యా అంటే శ్రీ సూక్తంలో హిరణ్యవర్ణ లక్ష్మీదేవి మహా హిరణ్యం కనుక ఆ మా అమ్మవారితో పాటు కొన్ని మరి నీ పేదవాడు కదా మరి అప్పు చేస్తూ తెలియజేసుకుంటున్నాను, కుటుంబ దగ్గరికి వెళ్ళినా పెళ్లి చేసుకుంటూ ఉన్నావు కనుక మా అమ్మవారిని సరిగ్గా పోషిస్తావో లేదో అని చెప్పేసి నీకు బంగారం కూడా ఇస్తున్నా. తీసుకొని అండ్ అక్షత మిల్క్ ప్లీజ్ రిపీట్ ఆఫ్ మీ. హిరణ్యగర్భ గర్భస్థం, హిరణ్యగర్భ గర్భస్థం, ఏమ బీజం విభావసో, ఏమ బీజం విభావసో, అనంత పుణ్య ఫలదం, అనంత పుణ్య ఫలదం, అదశ్చాంతిం ప్రయచ్ఛమే, అదశ్చాంతిం ప్రయచ్ఛమే, హిరణ్యదానం సమర్పయామి, హిరణ్యదానం సమర్పయామి. మరొక దానం సమర్పిస్తా తీసుకే పడతాయి. సాలగ్రామ శిలాచక్రే, సాలగ్రామ శిలాచక్రే, సాలగ్రామ దానం. సాలగ్రామ అంటే సాక్షాత్ శ్రీ మహావిష్ణు స్వయంభూ ఎలాగైతే అంటామో అట్లాగే సాలగ్రామంలో స్వామివారి దించేసి ఉంటారనమాట. సాలగ్రామ శిలాచక్రే, సాలగ్రామ శిలాచక్రే, భువనాని చతుర్దశ, భువనాని చతుర్దశ, యస్మాదస్యాః ప్రదానేన, యస్మాదస్యాః ప్రదానేన, అతస్యాంతిం ప్రయచ్ఛమే, అతస్యాంతిం ప్రయచ్ఛమే. శ్రీ శ్రీనివాస స్వామి ప్రియతాం లోకాచారక్రమేణ మంగళాష్టకాన్ని చూర్ణికాం చ పఠిత్వా సాలగ్రామ దానం సమర్పయామి. అయ్యా శ్రీనివాస, నీ దగ్గర డబ్బులు లేకపోతే కుమారుడి దగ్గరికి వెళ్ళి అప్పు చేసి వివాహం చేసుకుంటూ ఉన్నావు కనుక మా అమ్మవారిని సరిగ్గా నువ్వు చూసుకుంటావో లేదని చెప్పి ఈ దానాలతో పాటుగా సారి పంపిస్తూ ఉన్నాము. మధ్య వైడూర్య మరకద వారక్యాలన్నీ పంపిస్తూ ఉన్నాం. మా అమ్మవారిని జాగ్రత్తగా చూసుకోవయ్యా అని చెప్పి మీరందరూ కూడా స్వామిని ప్రార్థన చేసుకుంటూ ఇప్పుడు మంగళాష్టకాలు ప్రారంభమవుతూ ఉన్నాయి. అందరూ కూడా శ్రవణం చేయండి. విశ్వక్సేన విభీషణ ప్రభుతుర్భక్తర జీవిత పాయాన్నో భగవాన్ పురాణ పురుష మంగళం. కళ్యాణి సకలేశ్వరీ ధరసి భాగ్యానుసంధాయిని శోభాంగే విమలేశ్వరీ విమలని నారాయణే శ్రీ సతీ పాయాన్న భగవాన్ పురాణ పురుష కుర్యాత్ సదా మంగళం. సావధాన లక్ష్మీరియస్య పరిగ్రహమలపూ సూనుర్గరుత్మాన్ రథః పౌత్రశ్చంద్ర విభూషణ సురగర శేషశ్చ సింహాసనం బ్రహ్మాండం బలమందిరం సురగన యస్య ప్రభో సేవకాః
సత్రైలోక్య కుటుంబ పోషణ పర కుర్యాత్ సదా మంగళం. చింతన సావధాన. ఓం శ్రీ భద్రాచల దివ్య భవ్య శిఖర ప్రోత్తుంగ సౌధాంతరే నిత్య శ్రీమతి సుందరే మణిమయే సింహాసనే భాసురే స్వాసీన సహసీతగా ముదితగా వామాంక విశ్రాంతగా శ్రీరామ పరిపూర్ణ శాశ్వత సుఖౌ కుర్యాత్ సదా మంగళం. సావధాన. సమస్త మంగళాలంకృతస్య లక్ష్మీ మనోహర వక్ష స్థలస్య తిరివార ముహూర్త లగ్న హోరాత్రే కార సభాంశ ద్వాదశాంశ త్రింశాంశ త్రింశాంశ గాన నిరంతరమనుకూలా సర్వే సర్వే చక్రా ఏకాదశస్థాన బలరా వరదా ప్రసన్నా ముహూర్త భవంతు. మంత్రేణ వధూవరయో శిరసి సజీర గుణం నిక్షిపే.
మల్లెపూలహారం Thank you.